కరోనా కష్టకాలంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలను దోచుకుంటున్నాయి. మానవత్వం మరిచి కాసులకి కక్కుర్తి పడుతున్నాయి. మెడికల్ ఇన్సూరెన్స్ ఉన్నా ఇప్పుడు చల్లదంటూ తెగేసి చూపుతున్నాయి. నగదు రైతు వైద్యం ఇప్పుడు కాదు, నెట్ క్యాష్ కట్టాల్సిందేనని కర్రాఖండిగా చెప్పిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను కూడా పట్టించుకునేలా కనిపించడం లేదు. కరోనా పేషెంట్స్తో హాస్పిటల్స్ నిండిపోతున్నాయి. బెడ్స్ దొరక్క రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మహమ్మారి కమ్ముకొస్తుండడంతో ఏదోలా బెడ్ దొరికితే చాలు అనే ఆలోచనతో డబ్బులకు వెనకాడడం లేదు. దీంతో పేషెంట్స్ నిస్సాయితను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రజలను దోచుకుంటున్నాయి. పేషెంట్ని చేర్చుకోవడానికి ముందే లక్షల బిల్స్ వసూలు చేస్తున్నాయి. కొన్ని ఆసుపత్రులు అయితే ఆన్లైన్ లావాదేవీలు కాకుండా నగదు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఇన్సూరెన్స్ ఉన్నా డబ్బులు చెల్లించాలని చెబుతున్నారు. క్యాష్లెస్ వైద్యానికి ససేమీరా అంటున్నారు. అలా అయితేనే కరోనా పేషెంట్స్ని జాయిన్ చేసుకుంటామని, లేకుంటే లేదని ముఖం మీదనే కర్రాఖండిగా చెప్పిస్తున్నారు. ఈ కష్టకాలంలోనూ ప్రైవేట్ హాస్పిటల్స్ అనుసరిస్తున్న తీరు పట్ల రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఆర్థిక ఇబ్బందులు రాకూడదనే కదా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకునేది. అలాంటిది కరోనా టైంలో ఇన్సూరెన్స్తో సంబంధం లేదని, డబ్బులు కట్టాల్సిందేనని ప్రైవేట్ హాస్పిటల్స్ ఒత్తిడి చేస్తున్నాయని అంటున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లక్షల రూపాయలు ఉన్నా బలంగా కట్టాల్సిందే అంటూ పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నిస్తున్నారు. మెడికల్ ఇన్సూరెన్స్ ఉన్నవారికి క్యాష్లెస్ వైద్యం అందించేలా హాస్పిటల్స్ని ఆదేశించాలని కోరుతున్నారు. ఇన్సూరెన్స్ ఉన్నా నగదు రహిత వైద్యని తిరస్కరిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఫిర్యాదులపై స్పందించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాని ఆదేశించారు. రెగ్యులేటరీ అథారిటీ జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆమె లేఖ కూడా రాశారు. నెట్వర్క్ హాస్పిటల్స్లో క్యాష్లెస్ వైద్యం అందించేలా చూడాలని కోరారు. తిరస్కరించే హాస్పిటల్స్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నిర్మలా సీతారామన్. ఏదైనా నెట్వర్క్ హాస్పిటల్స్ నగదు రహిత వైద్యాన్ని అందించమని అంటే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కరోనా కష్టకాలంలో ప్రైవేట్ హాస్పిటల్స్ నైతిక విలువలు పాటించాలని, ఆపదలో ఉన్నవారి పట్ల కనీస సామాజిక బాధ్యత చూపెట్టాలని, ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.